రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం ప్రశాంత్ కిషోర్ గారు మొన్న చంద్రబాబు గారితో ఒక 4 గంటల భేటీ తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పేశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈసారి ఘోరాది ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతారని చెప్పారు. కానీ గతంలో ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం చూసాం, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు అని చెప్పేసి, కానీ అక్కడ రాలేదు. మరి అటువంటి ట్రిక్కే ఇక్కడ కూడా ఆయన ఏమన్నా ఫాలో చేస్తున్నారా? అంటే ఇటు చంద్రబాబు గారికి ఫేవర్గా మాట్లాడుతూనే జగన్ వైపు ఏమన్నా ఆయన ఉన్నారా అన్న ఒక అనుమానం కూడా రావడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు ఈ విధంగా ఇస్తున్నట్టు? ప్రశాంత్ కిషోర్ గారు ఆయన చెప్పారు, నేను ఏ పార్టీకి పనిచేయట్లేదు, నేను న్యూట్రల్, నేను ఏ పార్టీకి కూడా నేను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేశారు. సో దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. జరిగిన తర్వాత ఆయన వచ్చి బయట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన దానిలో ఇప్పుడు అన్ని సర్వేలు కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తుంది, జనసేన కూటమితో అధిక మెజారిటీతో గెలుస్తుందనే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఈ ప్రజల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అది ఆయన ఆలోచించి చెప్పిన, ఆయన సర్వేల్లో తెలిసిన విషయం అయి ఉండొచ్చు. అదే అంత మాత్రాన నేను అనుకుంటున్నాను, అదే కేసీఆర్ గారి టైంలో ఓపెన్ ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. ఓపెన్గా ఇలా వచ్చి ప్రెస్లో కూర్చొని ఇలా చెప్పిన ఆస్కారం లేదు. అది అన్నారంట అని ఎవరో మాట్లాడటం తప్ప, కానీ మనకు డైరెక్ట్గా అది తెలియదు. ఆయన ఏ ప్రెస్లో కూర్చొని చెప్పలేదు, కానీ ఇది ఓపెన్గా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఆయన విమర్శించడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డిని, నువ్వు అన్నీ అప్పులు చేస్తున్నావనే కానీ ఆ పథకాలు అమలు చేయడం కోసం నువ్వు అన్నీ ఇది చేస్తున్నావనటం, అప్పులు తీసుకొచ్చి ఇచ్చేయటం, ఇంట్లో కూర్చొని పరిపాలిస్తే గెలిచిపోతాం అనుకోవటం కానీ, డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయి అనుకోవటం కానీ, పథకాలు మనం అప్లై ఇచ్చేస్తున్నాం కాబట్టి దాని మూలాన మనకు ఓట్లు పడతాయి అనుకోవటం కానీ, ఇవన్నీ కరెక్ట్ కాదనేది ఆయన డైరెక్ట్గానే ఖండిస్తున్నారు. నీ మూలాన అభివృద్ధి జరగలేదని కూడా చెప్తున్నాడు. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి సీఎం అయ్యి ఆయన మూలాన అభివృద్ధి అంటూ జరిగితే అప్పుడు ప్రజలు ఆలోచించే శక్తి ఆలోచిస్తారు, కానీ ఇలా ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఓట్లు వేస్తారనుకోవటం ఇది కాదని చెప్పి ఓపెన్గా బహిరంగంగా ఎవరైతే ఆయనే లాస్ట్ టైం ఆయనకి సపోర్ట్గా నిలబడి క్యాంపెయిన్ ఇది చేసి సర్వేలు చేసి ఇన్ని చేసిన వ్యక్తి, అతనే ఈరోజు వచ్చి బయట ఆయన ఇంటర్నల్గా కూడా చాలా మందితో కూడా నేను తప్పుడు పర్సన్ని నేను సీఎం చేశానని చెప్పుకున్న విషయాలు కూడా మనం విన్నాం. చాలా మందితో కూడా ఆయన ఫీల్ అయ్యారు, ఎందుకంటే నా మూలాన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కూడా ఆగిపోయింది, ఇలా ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు అన్నాడు కానీ ఒక్క రాజధాని కూడా ఇది లేదు, అమరావతి ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటానే కారణం కూడా నేనే అన్నట్టు కూడా ఆయన ఫీల్ అయిన రోజులు కూడా మనం విన్నాము. ఏదేమైనా కూడా అది బయట ప్రపంచం కనపడుతుంది కాబట్టి ఆయన ఓపెన్గా అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు. అది కూడా కాకుండా అండి, ఈరోజు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, రేపు ఓడిపోతే ఆయనకి ఆయన కెరియర్కి కూడా ఒక రిమార్క్ లాగంటిదే. సో అందుకని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఆలోచించుకొని ఏదైతే మనం ఆయన చెప్పే విషయాన్ని ప్రజలకు అందరికి కూడా ఒక ఆసక్తి అనేది ఉంటుంది, ఎందుకంటే రాజకీయంగా చాలా వరకు మనం చూసాం, ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన పార్టిసిపేషన్ ఎలా ఉండింది ఎలా చేశాడనేది చూసాం కాబట్టి ఆయన ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అన్ని రకాలు ఆలోచించుకొని ఇస్తాడండి. సో ఇది అగేనిస్ట్గా మనల్ని వెనకాల బ్యాక్ బీచింగ్ చేస్తాడనేది కాదు, కానీ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పారు. మేడం గతంలో 2019 ఎలక్షన్స్ ముందర ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేశారు, ఈయన అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. మరి ఇప్పుడు ఎందుకు జగన్ గారు అగ్నిష్టిగా వెళ్తున్నారు? ఆయన అదే చెప్పారు కదా, నేను అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో అక్కడికే ఆగిపోయింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అయితే అభివృద్ధి చేశారో, ఆయన ఎంతవరకు అయితే కన్స్ట్రక్షన్స్ చేశారో, ఆయన ఎంతవరకు పోలవరం కంప్లీట్ చేశారో, అతను రాజధాని పనులు ఎంతవరకు అయితే చేసాగారు, అన్నీ అక్కడికక్కడికే ఆగిపోగా దాని తర్వాత 3 రాజధానులని ప్రజల్ని ఒక డైవర్షన్ క్రియేట్ చేసి అమరావతి ఉద్యమం అని స్టార్ట్ చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టి పథకాలు సర్వే చేయటం కానివ్వండి, విద్య కానివ్వండి, రోడ్డు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఇలా ప్రతి విశాఖ ఉక్కే కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి ఋషికొండల ఆ ప్యాలెస్ కట్టుకోవటం కానివ్వండి, ఇప్పుడు నిన్న మొన్న మనం చూసాం సెక్రటరేట్ని కూడా తాకట్టు పెట్టేశాడంట. ఇంకా ఇంత కన్నా దిగజారిన తనం ఇంకేం కనపడుతుంది? ప్రతిదీ కూడా ఆయన సొంత ఇంట్లో కూర్చొని ఎట్లా గవర్నమెంట్ నడపాలనేది ఆయన చూసి, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక సీఎం అయిన వ్యక్తి ఇలాగనా పరదాలు కట్టుకొని తిరిగాడు, చెట్లు నరికేశాడు, ప్రతి చోట్ల వెళ్ళిన చోటంతా చెట్లు నరకటం,
ఇంత ఇట్లాంటి సీఎం మనం భవిష్యత్తులో కూడా చూడడం కూడా చూడకూడదు కూడా, ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. సో అది తెలిసి కాబట్టి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన లాస్ట్ టైం క్యాంపెయిన్ చేశాడు, అదే కరెక్ట్గా నువ్వు ఏదైనా చేయగలిగుంటే గవర్నమెంట్కి. ఆయన ఇప్పుడు ఒక మనం ఒకరి దగ్గర ఒక జాబ్ చేస్తున్నామంటే అతను పర్ఫెక్ట్గా ఉంటే మనం చేసే పని సపోర్టింగ్గా ఉంటుంది. సో ఆయనకి అందుకే అక్కడ పర్ఫెక్ట్ లేదు కాబట్టి నేను వెళ్ళి పని చేసినా గెలవడు అనే ఉద్దేశం ప్రశాంత్ కిషోర్ గారిలో వచ్చింది. సో దానికోసం ఆయన విరమించుకున్నారు. ఆయన మద్దతు కానీ ఆయన ఇది కానీ మొత్తం ఆయన టీం అంతా వెనక్కి వచ్చేసింది, ఎవరు పని చేయట్లేదు కూడా. సో అందుకని మనం ఇప్పుడు ఎక్కడ ఎవరైనా గెలిచే చోట వెళ్ళి పనిచేయాలనుకుంటారు, కానీ ఓడిపోయే చోట వెళ్ళి పనిచేయాలనుకోరు కాబట్టి. సో డెఫినెట్గా అదే జరిగింది. మనం ఇప్పుడైతే ఆయన ఏ పార్టీ కూడా నేను వర్క్ చేయడం లేదు అని గతంలో చెప్పడం చూసాం. మరి చంద్రబాబు గారితో అయితే దాదాపు 4 గంటల సేపు ఆయన మాట్లాడారు. మరి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చే ఉంటారా? అసలు ఈ మీటింగ్ దేని కొరకు జరిగి ఉంటుంది మేడం? సలహాలు సూచనలు ఇవ్వటానికి నేను అనుకుంటాను, ఈయన సర్వే చేసిన దానిలో సో పార్టీ స్ట్రాంగ్గా ఉంది, పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, నేను చేసిన సర్వే ఇలా ఉందని చెప్పడానికి వెళ్ళి కలిసి ఉండొచ్చు. ఎందుకంటే బాబు గారికి ఆయన రాజకీయ అనుభవం ముందు వీళ్ళందరూ కూడా చిన్నవాళ్లే. ప్రశాంత్ కిషోర్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా ఆయనకి 42 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. సో ఆయన ఎన్నో పాలిటిక్స్ ప్రతి ఎలక్షన్స్ కూడా చూశాడు, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేసుకోవాలి ఎవరిని పెట్టాలి అనే అనుభవం ఆయన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఈయన చేసిన సర్వేల ప్రకారం సో పార్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి వెళ్ళి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. సో అదే జరుగుంటుంది. అలాగే ప్రశాంత్ కిషోర్ ఇంకో మాట కూడా అన్నారు మేడం, అంటే సంక్షేమ పథకాలతో జగన్ వెళ్తున్నారు, అది అధికారాన్ని మాత్రం తీసుకురాలేవు అని అంటున్నారు. మరి నిజంగా జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అంతా అందాయా? ఇప్పుడు దాంతో ఆయన వెళ్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకొని మరి అవి ఏమన్నా ప్రజల్లో ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా మేడం? సంక్షేమ పథకాలు అని అంటే ఎవరికి వెళ్ళాయని, ఎవరైతే తెలుగుదేశంలో ఎవరైనా ఒక సానుభూతి పరులు, వాళ్ళ కార్యకర్తలు కూడా అవ్వాల్సిన పర్లేదు, ఒక సానుభూతి పరులు అనే తెలిసిన, ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ పెట్టి ఒక 50 కుటుంబాలకి అనేటప్పటికి సో వాళ్ళకి ఎవరు ఏంటి వాళ్ళ ఇదన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు ఎవరైతే తెలుగుదేశం సానుభూతి పరులు అన్న వాళ్ళకందరికీ పెన్షన్తో సహా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్తో సహా ఇది వరకు వాళ్ళు పొందుతున్న బెనిఫిట్స్తో సహా అన్నీ తీసేసి ఎవరైతే వైసీపీకి ఇది అనుకున్నారో వాళ్ళకే ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళకే కానీ అమ్మఒడే కానీ పెన్షన్సే కానీ ఆటోలే కానీ ప్రతిదీ ఏ సంక్షేమమైనా వాళ్ళకే అది చేశాడు. సో వాళ్ళే ఓటేస్తే సరిపోతుందా? ఎంతమంది ఇప్పుడు అదే ఎస్సీలోను అదే ఎస్టీలోను అదే మైనారిటీలో వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఎవరైతే వాళ్ళ హార్డ్ కోర్ వర్క్ చేస్తున్నారు వైసీపీకి అనుకున్న వాళ్ళకే పథకాలు అందుతున్నాయి. సానుభూతి పనులు ఇప్పుడు రావట్లేదు కూడా. సో అలాంటి వాళ్ళ మూలానే పార్టీ గెలుస్తుందా? పార్టీ గెలిపోవటంలో నిర్ణయించేది ప్రజలు కానీ కార్యకర్తలు ఒక్కళ్ళే, కార్యకర్త ఓటు బ్యాంక్ సరిపోదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కళ్ళ మీద 10 ఓట్లు 20 ఓట్లు 30 ఓట్లు ఇలా ఒక్క ఓటు మీద అన్ని చేసుకొని లాస్ట్ టైం ఆ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ ఇదే కానీ ఈరోజు మనకు అదన్నీ తేటతెల్లమయ్యాయి ఎలా గెలిచారు అనే దానికి. సో ఇప్పుడు ఈ ఎలక్షన్కి కొంచెం అలాంటివన్నీ తగ్గుతాయి అనుకుంటున్నాం, అన్నీ చెక్ చేసుకుంటున్నారు, అందరూ కూడా చూసుకుంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో కానీ. సో ఈసారి అవి జరగకుండా ఉంటే డెఫినెట్గా తగిన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.